ఈరోజు పెళ్ళి అనే కాన్సెప్ట్ మీద మనం మాట్లాడుతున్నాం. పెళ్ళికి ముందు ఎవరైతే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ కుటుంబం వీళ్ళ కుటుంబం లేదా అమ్మాయి అబ్బాయి ముందు కౌన్సిలింగ్ ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ అంటే మా అమ్మలు మా అమ్మలు మా అప్పుడు కౌన్సిలింగ్లు ఉన్నాయా, మేము నిక్షేపంలో సంసారాలు చేసుకోవట్లేదా, కలిసి లేవు అంటే దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున ఫైట్ చేస్తారు. బట్ నిజంగా ప్రజెంట్ సినారియోలో అవసరం ఉందంటారా పద్మజ గారు? పరిస్థితుల్లో చాలా తేడాలు వచ్చినాయండి. వర్తమాన పరిస్థితులకి అనుగుణంగా మనం అడ్జస్ట్ అవ్వడం కానీ అడాప్ట్ అవ్వడం, దానికి అడాప్టేషన్ ఇస్ ది కరెక్ట్ వర్డ్. సో అడాప్ట్ అవ్వడం అనేది తప్పదు. ఇదివరకటి రోజుల్లో ఒక 10 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులు వేరు, 20 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులు వేరు, 30 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులు వేరు. ప్రతి 10 సంవత్సరాల్లోనూ తేడా మనకి స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. మన ప్రోగ్రెషన్లో దూరాలు దగ్గర అవుతున్నాయి, దగ్గరలు దూరాలు అవుతున్నాయి. ఇవన్నీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఏంటంటే ఆ నిజాన్ని జీర్ణించుకోవడానికి కొంచెం టైం పడుతుంది మనకి వాస్తవాన్ని. కాబట్టి వాళ్ళు అనుకునే ఆలోచనల్లో వాళ్ళ ఆలోచనలు వాళ్ళ దృక్పథం ప్రకారం వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే వర్తమాన పరిస్థితుల్లో ఉన్న విషయం ఏంటంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది చాలామంది అవసరంగా భావిస్తున్నారు. ప్రస్తుత తరం వాళ్ళు అవసరంగా భావిస్తున్నారు. ఇప్పుడు మనం ఆలోచించుకుంటే మా తరంలో మేము అడ్జస్ట్ అవ్వలేదా అంటే అప్పుడున్న మెంటల్ సెట్ అది. అంటే మన పూర్తి మానసిక ఆలోచన ధోరణి, మన మానసిక సంసిద్ధత కూడా ఒక కొత్త మనిషిని మన జీవితంలోకి ఆహ్వానించడానికి, మనం ఇంకొకళ్ళ జీవితంలోకి వెళ్ళి వాళ్ళకి అనుగుణంగా మనము మనకు అనుగుణంగా వాళ్ళు రెండు కుటుంబాలు, మీరు అన్నారే పెళ్ళంటే రెండు కుటుంబాల మధ్య విషయం అని చెప్పి ఆ రెండు కుటుంబాల మధ్య దగ్గరతనం ఏర్పడడానికి వీళ్ళిద్దరూ వారధులుగా ఒకళ్ళకొకళ్ళు అండగా నిలబడడం అనేది ఒక మానసిక సంసిద్ధత. అప్పట్లో ఉన్న పరిస్థితుల్లో అది ఇట్ ఇస్ టేకెన్ ఫర్ అంటే కండిషన్, మనం దానికి సంసిద్ధులంగా ఉండేవాళ్ళం ఆ రోజుల్లో. ఇప్పుడు అప్పట్లోనే వాళ్ళ ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇప్పటి కాలంలో ఎన్నో రకరకాల మార్పులు వచ్చినాయి. కుటుంబ వ్యవస్థలో మార్పులు వచ్చినాయి, ఆలోచనల్లో మార్పులు వచ్చినాయి, జీవన శైలిలో మార్పులు వచ్చినాయి, ఎక్స్పెక్టేషన్స్లో మార్పులు వచ్చినాయి. 20 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్కి పెళ్ళైన తర్వాత భార్యాభర్తల మధ్య ఎలా ఉంటుంది అనే అనుబంధం అనే విషయంలో మానసికంగాను సామాజికంగాను అప్పుడు కోరుకున్నటువంటి కొన్ని ఎక్స్పెక్టేషన్స్కి ఇప్పుడున్నటువంటి ఆకాంక్షలకి తేడా ఉంది. ఇప్పుడు అందరూ సమాన స్థాయిలో ఉన్నవాళ్ళే, చదువుల విషయంలో కానీ ఆలోచనల విషయంలో కానీ అందరూ వెళ్ళేవారు. వర్తమాన పరిస్థితుల్ని బాగా ఆకలింపు చేసుకున్న వాళ్ళే, చాలా వరకు చదువుకున్న పిల్లలే ఆకలింపు చేసుకున్న వాళ్ళే. అది పెద్ద చదువా చిన్న చదువా అవన్నీ కూడా తేడా లేవు. ప్రపంచాన్ని ఈ చిన్న ఇన్స్ట్రుమెంట్ మన చేతిలో ఎప్పుడు ఉంటుంది చూడండి, అది ప్రపంచాన్ని మనకి చాలా దగ్గరగా తెచ్చింది. మనుషుల్ని కొంత దూరం చేసింది, ప్రపంచాన్ని దగ్గరగా తెచ్చింది కరెక్టే కానీ మన దగ్గర వాళ్ళని దూరంగా చేసింది. సో ఈ క్రమంలో ఏంటంటే ప్రపంచం గురించి బాగా అవగాహన పెంచుకున్న పరిస్థితులు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే చుట్టూ ఇన్ని రకాల మార్పులు వస్తున్నప్పుడు నేనొక్కదాన్ని నేనొక్కడిని ఎందుకు వేరుగా ఉంటాను అనేది ఒకటి ఉంటుంది. తర్వాత పియర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా, వాళ్ళ వయసు వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏ విధంగా అయితే కొన్ని అవలంబిస్తున్నారో విధానాలు, వాటి ప్రభావాన్ని మనం కాదు అని అనలేము. నేను సినిమాలు సీరియల్స్ అంటే మీరు నన్ను కోపడతారు కాబట్టి నేను వాటి గురించి మాట్లాడను, మన చుట్టూ ఉన్న మనుషుల గురించి మాత్రమే మాట్లాడతాను.